ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్ విజయవాడ మీకు ఇప్పుడు యాంటిక్ 90.5 ఆక్సిడెడ్ పాలసీలో డిన్నర్ సెట్ అనేది చూపించబోతున్నాను. వాటిలో సైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది నేను చూపించబోతున్నాను. ఇప్పుడు చూపించిన బిగ్ సైజ్ మోడల్ అయితే నేను చూపిస్తున్నాను. మనకి లైన్ మొత్తం వచ్చి కూడా మనకి ఫోరల్ డిజైన్ వస్తుంది, లత డిజైన్. పైన వచ్చి కూడా కంప్లీట్గా మనకి ప్లెయిన్ వస్తుంది. కింద లెగ్స్ కూడా మనకి ఫోర్ వస్తాయి. ఆ లెగ్స్ కూడా మనం ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇలా పైన కూడా మనకి రౌండ్ సర్కిల్ వచ్చేసరికి మనకి బీడింగ్ వచ్చి ప్లెయిన్ నక్షి వస్తుంది. మధ్యలో వచ్చి మనకి ఫ్లవర్ కట్ వస్తుంది. పైన క్యాప్ వచ్చేసరికి కూడా మనకి ఫస్ట్ సర్కిల్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. మధ్యలో సర్కిల్ వచ్చేసరికి మనకి ఫోరల్ డిజైన్ వస్తుంది. పైన వచ్చేసరికి కంప్లీట్గా ప్లెయిన్ వచ్చేసి మనకి నాబ్ వచ్చేసరికి కూడా మనకి నక్షి డిజైన్ వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 1350. ఇంకొక సైజ్ వచ్చేసరికి మనకి కేజీ వస్తుంది. ఇది ఈ బౌల్ వచ్చేసరికి సేమ్ డిజైన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి మనకి లత డిజైన్ వచ్చి కింద లెగ్స్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. పైన కూడా దీంట్లోనే మనకి ఒకే సైజ్ వస్తుంది. ఇలా నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి 600 grams వస్తుంది. ఇవి కూడా 2 bowls వస్తాయి. ఇలా ఇప్పుడు చాలామంది క్యాప్స్ వద్దు, మనకు లోపల ఉన్న ఐటెం కనిపించాలంటే కూడా మనం ఎక్రోల్ షీట్ పెట్టి పైన కూడా నాబ్ వచ్చేసరికి మనకి పికాక్ వస్తుంది. లోపల ఐటెం మొత్తం కనిపిస్తుంది. ఈ బౌల్కి కూడా వేరియేషన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నేను 6 bowls అనేది చూపించాను. ఇదేంటంటే మనకి బిర్యానీకి కానీ ఫ్రైడ్ రైస్, రైస్, కర్రీ, ఫ్రై, చట్నీ, పెరుగు, అలా 6 bowls ఇలా వస్తాయండి. దీంట్లోనే మనకు 3 sizes కావాలన్నా, 2 sizes కావాలన్నా, లేకపోతే సింగిల్గా కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది సాంబార్ బౌల్. మనకి పైన కింద వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి కంప్లీట్గా మనకి రౌండ్లో లత డిజైన్ వస్తుంది. ఇప్పుడు డిన్నర్ సెట్ మొత్తం కూడా సేమ్ మ్యాచింగ్ వస్తుంది. పైన వచ్చేసరికి మనకి బీడింగ్ వచ్చి కూడా లోపల చూడండి మొత్తం ప్లెయిన్ వస్తుంది. క్యాప్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ వచ్చి కూడా మధ్యలో రౌండ్ సర్కిల్ కూడా మనకి లత డిజైన్తో వస్తుంది. నేతి కింద కూడా సేమ్. ఇప్పుడు సాంబార్ బౌల్ ఎలా వస్తుందో దాంట్లోనే మనకి స్మాల్ సైజ్ వస్తుంది. కంప్లీట్గా మనకి పైన కింద ప్లెయిన్ వచ్చి ఒక రౌండ్ సర్కిల్లో కూడా మనకి లత డిజైన్తో వస్తుంది. పైన క్యాప్ కూడా మనకి ఒక ప్లెయిన్గా వచ్చి కట్ వస్తుంది, ఎందుకంటే స్పూన్లో తీసి పెట్టుకోవడానికి. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 300 grams. సాంబార్ బౌల్ వచ్చేసరికి మనకి 750 grams. ఇప్పుడు నేను క్యాప్స్తో చూపించాను డిన్నర్ సెట్. లేదు, మాకు పైన క్యాప్స్ వద్దు, పైన మనకి ఎక్రోలిక్ షీట్ వచ్చి పికప్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది, అవైలబుల్గా కూడా ఉంటుంది.